కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టి శుభలగ్నమునందొనరగా పట్టము గట్టిన వెనుకటి గుణమేలమాను వినరా సుమతి. భావం, ఒక శుభముహూర్తాన కుక్కను తెచ్చి బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చేసినా దాని వెనుకటి గుణం పోదు. అలాగే నీచుణ్ణి ఎంత గౌరవంగా చూసినా వాడు నీచ గుణాన్ని వదులుకోలేడు. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు ఒత్తురది ఎట్లన్నన్ తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరుగదరా సుమతి. భావం, చెరువు నిండా నీరు చేరగానే వేల కొద్ది కప్పలు చెరువులోకి చేరినట్లుగా మనకు సంపదలు రాగానే మన బంధువులు మన దగ్గరకు వచ్చి చేరతారు. పశుల వన్నె వేరు పాలెల్లనొక్కటి పుష్పజాతి వేరు పూజయొకటి దర్శనంబులారు దైవంబునొక్కటి విశ్వదాభిరామ వినురవేమా. భావం, పశువుల రంగు వేరైనా పాల రంగు మాత్రం ఒక్కటే, పుష్పజాతులు వేరైనా పూజ ఒక్కటే. దైవాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడే శాస్త్రాలు ఆరు విధాలుగా ఉన్నప్పటికీ దైవం మాత్రం ఒక్కడే కదా అని ఈ పద్యం యొక్క భావం. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమా విశ్వదాభిరామ వినురవేమా. భావం, తల్లిదండ్రుల మీద ప్రేమ లేని కుమారుడు పుట్టినా ఒకటే చచ్చినా ఒక్కటే. పుట్టలు చెదలు పుడతాయి చనిపోతాయి. తల్లిదండ్రుల మీద ప్రేమ లేని కుమారుడు కూడా చెదలతో సమానం. గడచిపోయినట్టి క్షణము తిరిగి రాదు కాలమూరకెప్పుడు గడుపబోకు దీపముయున్నప్పుడే దిద్దుకోవలె నిల్లు విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ. భావం, గడిచిపోయిన కాలం తిరిగి రాదు కనుక పని లేకుండా ఊరకే వ్యర్థం చేయకూడదు. దీపము ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి, కాలం విలువ తెలుసుకొని చదువుకోవాలి అని అర్థం. చదువు రానివాని జనులు మెచ్చరు సొమ్ము చదువు నేర్చువాని జగము మెచ్చు దేశ కాలగతులు తెలియగా వచ్చును తెలియు మంచి చెడ్డ తెలుగు బిడ్డ. చదువు రాని వాడిని ప్రజలు మెచ్చుకోరు, చదువు నేర్చుకున్న వాడిని లోకం మెచ్చుకుంటుంది. చదువు వల్ల ఎల్లప్పుడూ ఎప్పుడూ ఎక్కడ ఏం జరిగినా తెలుసుకోవచ్చు, మంచి చెడ్డలు కూడా తెలుస్తాయి అని అర్థం. నరుడు మెచ్చనేని నారాయణుడు మెచ్చు దీనులందు దేవదేవుడుండు నరుడు మెచ్చనేని నారాయణుడు మెచ్చు దీనులందు దేవదేవుడుండు
మానవార్చనంబే మాధవార్చనమురా లలిత సుగుణ జాల తెలుగు బాల. భావం మానవులకు సేవ చేసినట్లయితే మానవులతో పాటు భగవంతుడు కూడా సంతోషిస్తాడు. బాధపడుతూ ఉన్న వాళ్ళలో భగవంతుడు ఉంటాడు. వాళ్లకు సేవ చేయడమే దేవునికి సేవ చేయడం. దీనులలో దేవుడు ఉంటాడని సాటి మానవుణ్ణి మెచ్చుకోవడం, సానుభూతి చూపడం చేస్తే దేవుడు కూడా సంతోషిస్తాడు. మానవ సేవ చేయడం మాధవ సేవ చేయడం వంటిది అని అర్థం. పరుల కొరకే నదులు ప్రవహించు, గోవులు పాలనిచ్చు, చెట్లు పూలు పూచు, పరహితము కంటే పరమార్థమున్నదా లలిత సుగుణజాల తెలుగు బాల. ఇతరుల కోసమే నదులు ప్రవహిస్తాయి, ఇతరుల కోసమే ఆవులు పాలను ఇస్తాయి, ఇతరుల కోసమే చెట్లు పూలను పూస్తాయి. ఇతరుల మేలును కోరడం కంటే గొప్పది ఏదీ లేదు. మల్లె పువ్వు కంటే మంచి గంధము కంటే పంచదార కంటే పాల కంటే దే తెలుగు భాష లెస్స దేశ భాషలలో సంగీత భాష తెలుగు జాతి భాష. భావం మల్లెపువ్వు కంటే మంచి గంధం కంటే ఇంపైనది తెలుగు భాష, పంచదార కంటే పాల కంటే తీయనైనది తెలుగు భాష. దేశ భాషలలో తెలుగు భాష గొప్పది. దేశ భాషల్లో సంగీతానికి అనుకూలంగా ఉండేది తెలుగు భాష అని అర్థం. వీణ తీగ మీటి వినిపించినట్లుగా వినగ సొంపు గొలుపు తెలుగు పలుకు, వీణ తీగ మీటి వినిపించినట్లుగా వినగ సొంపు గొలుపు తెలుగు పలుకు, తెలుగు పలుకులందు తేనెలూరుచుండును భవ్య సుగుణశీల భరత బాల. భావం భరత బాల తెలుగు పలుకులు వీణ మీటినట్లుగా వీణుల విందుగా ఉంటాయి, తెలుగు మాటలు తేనెలా తీయగా ఉంటాయి అని అర్థం.